ஞானம் உண்டு மீடமாலை என்னுமாரியமாட்டேன் யாவையும் எவரும் தானே வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஸ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. நம்மாழ்வார்லு கொப்ப மகாபக்துலு ஆழ்வார்லு இத்தர ஆழ்வார்ல அந்தரிக்கி கூட அங்கிகா உன்னட்டு வண்டு வார் நம்மாழ்வார். ஆயன பிரபன்னஜன கூட்டஸ்துலுகா ప్రపత్తి నిష్ఠులైనటువంటి వారందరికీ కూడా ఆరాధ్యముగా ఆదిగా ఉన్నటువంటి మహనీయులు. వారు చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి తిరువాయుమొళి ప్రబంధంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించినటువంటి 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగానికి సంబంధించినటువంటి అంశము కలిగిన 3వ శతకంలోని 4వ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నమ్మాళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు ఎలాంటివి అనంటే, త్రైవిద్య ఊర్ధజనమూర్ధ విభూషణం యత్ అన్నట్లుగా వేదాంతములలో పరినిష్ఠితులైనటువంటి వారికి, గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారికి కూడా నమ్మాళ్వార్ల శ్రీ సూక్తులు మూర్ధన్య స్థానంలో ఉంటాయి. ఈ నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధములలోని విషయములు ఎవరైతే అవగతం చేసుకుంటారో ఉపనిషత్తులలోని అంశములు కూడా వారికి స్ఫురిస్తాయి. చూడండి, ఈశావాస్యోపనిషత్తులో భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఆయన ఎలా ఉంటాడు అనంటే, భగవంతుడు చలనం కలిగి ఉంటాడు, చలనం లేకుండా ఉంటాడు. తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత ఎదేజతి ఎన్నేజతి అని, తదేజతి తన్నేజతి తద్దూరే తద్వదంతికే అని ఆ ఈశావాస్యోపనిషత్తులో తత్ ఆ పరమాత్మ ఏజతి తన్నేజతి, దానికి కదలిక ఉంది కదలిక లేదు, అది తద్దూరే తద్వదంతికే, అది దూరంగా ఉంటుంది దగ్గరగానే ఉంటుంది అని పరమాత్మ స్వరూపాన్ని వర్ణించేటప్పుడు పరమాత్మకు స్పందించడం ఉంది, పరమాత్మకు స్పందించడం లేదు, పరమాత్మ దూరంగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు అని ఆ పరమాత్మ స్వరూపాన్ని వర్ణించేటప్పుడు ఈ విధంగా వర్ణిస్తే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ అంశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? పురాణములో లేకపోతే ఆదివార్ల ప్రబంధములో ఇవి లేకుండా కేవలం ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి పరమాత్మస్వరూప వర్ణనాత్మకమైనటువంటి ఈ మంత్రాలను కేవలం మనం కనుక విన్నట్లయితే, వాటిల్లో ఉండేటువంటి భావాన్నే మనం అవగతం చేసుకుందాం అనుకున్నట్లయితే మనకు అర్థమయ్యే అవకాశం ఉండదు. ఒక వస్తువు దగ్గరైనా ఉంటుంది దూరంగానైనా ఉంటుంది, ఒక వస్తువు స్పందిస్తుంది స్పందించకుండానైనా ఉంటుంది, ఒక వస్తువు అంతటా ఉంటుంది లోపల ఉంటుంది లేదా బాహ్యంలోనైనా ఉంటుంది. అంతటా ఉండడం అనేటువంటిది సాధ్యపడుతుందా? దూరంగా ఉండడం దగ్గరగా ఉండడం సాధ్యపడుతుందా? ఇది ఒకే వస్తువుకి రెండు రకాలైనటువంటి పరస్పర భిన్నమైనటువంటి లక్షణములు ఉండడం అది మనకు ఉపనిషత్తులు చెప్తూ ఉంటే, ఆ పరస్పర భిన్నత అనేటువంటిది ఎలాగ ఉంది, అది ఏ విధంగా అనేటువంటి దానిని చాలా చక్కగా మనకు నమ్మాళ్వార్లు వారి ప్రబంధముల ద్వారా అందించడం కనిపిస్తుంది. దూరంగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు, పొందదగినటువంటి వాడు దుర్లభుడు అని అంటే దానికి వారు చక్కగా పత్తుడై అడియవర్కెలియవన్ పిరర్హళు కలియ విత్తహన్ మలర్మహళ్ విరుంబున్ నమరం పెరలడిహళ్ అనేటువంటి ఆ పాశురంలో నమ్మాళ్వార్లు చెప్తూ భగవంతుడు పొందడానికి సులభుడు, భగవంతుడు పొందడానికి దుర్లభుడు, దూరంగా ఉంటాడు దగ్గర ఉంటాడు అని అంటే ఎట్లాగా అంటే
భక్తులు కానటువంటి వారికి దూరంగా ఉంటాడు ఆయన. భక్తులైనటువంటి వారు దగ్గరించడానికి చాలా ఎలియవన్ దగ్గరగా ఉంటాడు ఆయన. ఆయన భక్తులైనటువంటి వారికి పొందడానికి సులభంగా దొరుకుతాడు, భక్తులు కానటువంటి వాడికి దుర్లభుడు అని ఈ విధంగా మనకు పట్టుడయ్యాడు. ఎవరు కెళియవన్ పిరరహుడు కరియ విత్తహన్ ఈ విధంగా నమ్మాయి వాళ్ళు. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి చాలా కఠినమైనటువంటి రహస్యమైనటువంటి అంశాలను మనకు వారి ప్రబంధముల ద్వారా పాశరముల ద్వారా అత్యద్భుతంగా మనకు అందిస్తారు. కనుక త్రైవిద్య వృద్ధజనమూర్ధ విభూషణం యత్ అని అంటారు. నమ్మాయి వార్ల యొక్క శ్రీ సూక్తులు ఉపనిషత్తులు అధ్యయనం చేసినటువంటి వారికి, వేదాంతులైనటువంటి వారికి కూడా శిరస్థానీయంగా ఉండి అనేకమైనటువంటి వేదాంతములలో రహస్యముగా ఉండేటువంటి అంశాలను నమ్మాయి వార్ల ప్రబంధము ద్వారా అవగతం చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కనుక వేదాంతములకు భాష్య రూపమైనటువంటివే నమ్మాయి వార్ల యొక్క ప్రబంధములు అని పెద్దలు చెప్తారు. కనుక విభూతి యోగంలో భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి అంశములన్నీ ఇంకాస్త సవిస్తరంగా మనకు నమ్మాయి వార్లు ఈ ప్రబంధము ద్వారా ఇప్పుడు మనం అనుసంధిస్తున్నటువంటి 3వ శతకంలోని 4వ దశకం ద్వారా తిరువాయుమిలో మనకు అందిస్తూ ఉన్నారు. దాంట్లో మనం 9వ పాశురాన్ని అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ 9వ పాశురాన్ని అనుసంధానం చేసి దాని పాశురార్థాన్ని భావిద్దాం. ఖన్ననై మాయంతన్నై కడల్ కడయిందముదంగొండ అన్నలై అచ్యుదనై అనందనై అనందం తన్మేల్ నన్ని నన్గురహిన్నానై జ్ఞాలముండు మీందమాలై ఎన్నుమారవియమాట్టేన్ యావయుం ఎవరుందానే. నమ్మాయి వారు చెప్తున్నారు, ఇంతకు ముందు వరకు కూడా భగవంతుణ్ణి ఇది అనుకుందామా అదనుకుందామా, పాలనాలా తేనెనాలా అమృతమనాలా అని రసస్వరూపంగాను, వేదములనాలా వేదములను నిర్ధారించేటువంటి శాస్త్రములనాలా అని శబ్దశాస్త్ర స్వరూపంగాను, భూమి అనాలా అగ్ని అనాలా లేకపోతే వాయు అనాలా ఆకాశం అనాలా, ఇలాగ పంచభూతాలను, భూమి నుండి వచ్చినటువంటి పర్వతములు అనాలా లేదా మేఘం అనాలా అని భౌతికమైనటువంటి వస్తువులను, ఇలాగ రకరకాలుగా ఈ లోకంలో కనిపించేటువంటి ప్రతి వస్తువును భగవంతుడిగా భావించి చివరికి ఈ వస్తువులన్నిటికీ కారణభూతులుగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయనే అని బ్రహ్మ అనాలా శివుడు అనాలా అంటూ శివ బ్రహ్మలుగా కూడా ఆయన్ని భావించినటువంటి అమ్మాయి వారు ఈ పాశురంలో ఇక సమస్త చేతనాచేతనములు ఆయనే, నాస్త్యంతో విస్తరస్యమే. భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్తూ ఇది నేను అది నేను ఇలాగ అన్నిటి ఉన్నటువంటి ప్రతి వస్తువుని శ్రీమద్ యద్యద్విభూతి వత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తరేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని లోకంలో నువ్వు ఏవైతే వేటిని వేటిని అయితే గొప్ప అనుకుంటున్నావో ఆ గొప్పవన్నీ నేనే నేనే అని చెప్పి చిట్ట చివరికి ఆయన కూడా అంతా నేనేనయ్యా ఎంత చెప్పాలి నీకు అని అంటారు. అంటే కృష్ణుడే ఆ మాట అంటే అమ్మాయి వారిని మాత్రం ఈ 9వ పాశురంలో అంతకుమించి ఏం చెప్పగలరు. కనుక కృష్ణుడు ఏ విధంగా అయితే అన్నాడో అదేవిధంగా అమ్మాయి వారిని కూడా ఈ 9వ పాశురంలో భగవంతుడు సమస్తము కూడా. ఈ సమస్తం అనేటువంటి దాంట్లో సమస్తం అంటే ఏమిటి అని అంటే యావయుం ఎవరుం తానే. యావయుం ఎవరు, యావై అంటే కనిపించేటువంటి భౌతికమైనటువంటి అచిత్తు ప్రకృతి, ఈ ప్రకృతి ఆయనే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చైతన్యము ఆయనే. యావయం ఎవరుం తానే, ఈ సమస్త చేతనాచేతనములు ఆయన యొక్క స్వరూపమే ఆయన ఏ అని చెప్తూ ముందుగా చెప్తున్నారు. కన్ననై మాయంతన్నై కడల్ కడయింది అముదం కొండ. కన్ననై కన్నన్ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కృష్ణ పరమాత్మ ఎంత సులభుడు అని అంటే ఆయన అవతారమే పరమ సౌలభ్యమైనటువంటిది. అందుకనే లీలా కృష్ణ లీలా శుక్లవారు కృష్ణకన్నామృతంలో కృష్ణుడు కృష్ణాదన్యః కోపి ప్రభవతి గో గోప గోపికా ముక్త్యై అని అంటారు. కృష్ణుడి కంటే వేరే అవతారం గో గోప గోపికా ముక్త్యై, ఎటువంటి సాధనానుష్ఠానము లేనటువంటి గోవులు గోపికలు గోపాలు ఇలా అయినటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తి అనేటువంటిది ఎలా వస్తుందండి. కృష్ణాదన్యః కోవా ప్రభవతి, కృష్ణుడి కంటే వేరే ఎవరైనా వస్తారా. కనుక కృష్ణావతారం అనేటువంటిది చాలా గొప్ప అవతారము. కృష్ణస్తు భగవాన్ స్వయం అని వ్యాస భగవానులు కూడా భాగవతంలో భగవంతుని యొక్క రూపం భగవంతుడంటేనే కృష్ణుడు అని అంటారు. స్వయం భగవానుడు కృష్ణ పరమాత్మ అని. కనుకనే అలాంటి కన్ననై మాయంతన్నై, కన్ననై కృష్ణుడు ఆయన, మాయంతన్నై
గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడు, ఆశ్చర్య గుణ చేష్టతములు కలిగినటువంటి వాడు. మాయంతన్నై కళల్ కళైందు అముదం కొండ. ఆయన ఎలాంటి వాడంటే ఆశ్రితులైనటువంటి వారు వేరే ప్రయోజనములు ప్రయోజనాంతరములను ఆశించి ఆయన ఆశ్రయించినప్పటికీ వాళ్ళకు కావలసినటువంటి పనులను కూడా చేసి పెట్టేటువంటి స్వభావం కలవాడు. ఆయనే కావాలని అనుకునేటువంటి వారు భక్తులైతే నాకు ఈ ప్రయోజనం కావాలి, ఈ ప్రయోజనం నెరవేర్చి పెడితే నిన్ను ఆశ్రయిస్తాను, లేదు నాకు ఈ ప్రయోజనాన్ని చేసి పెడితే నీకు ఈ మొక్కు తీర్చుకుంటాను అనేటువంటి వారు ప్రయోజనాంతరపరులు. వాళ్ళకి కావలసినటువంటివి లౌకికమైనటువంటి ఇతరమైనటువంటి భోగములు, ఇతరమైనటువంటి ఫలములు. ఆ ఇతరమైనటువంటి ఫలములను ఆశించైనప్పటికీ భగవంతుని కనుక ఆశ్రయిస్తే ఆశ్రయించినటువంటి వాళ్ళని విడిచిపెట్టని స్వభావం కలిగినటువంటి వాడు. కన్ననై మాయంతన్నై కడల్ కడైంది అముదం కొండ. కడల్ కడైంది, సముద్రాన్ని చిలికి అమృతమును పంచిపెట్టాడు ఆయన. సముద్రాన్ని చిలికిన వాడెవరు అనంటే కడల్ కడైంది అని ఇక్కడ చెప్తుంది. భగవంతుడే చిలికాడని చెప్తున్నారు నమ్మాయి వారు. నిజానికి పురాణాల్లో దేవతలు అసురులు వీళ్ళిద్దరూ కదా సముద్రాన్ని చిలికింది. పురాణాలను బట్టి వారిద్దరూ మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు ఉండి కదా మందర పర్వతాన్ని చిలికింది. మరి కడల్ కడైంది అని భగవంతుని ఎందుకు చెప్తున్నారు అనంటే తరిగాండ్లలో నన్ను ఒకడట అంటారు పోతన గారు. నిజానికి దేవతలకు కానీ అసురులకు కానీ సముద్రాన్ని చిలికే శక్తి లేదు వాళ్ళకి. అది చేసింది ఎవరనంటే భగవంతుడే అనమాట. భగవంతుడే వారి చేత చేయిస్తున్నట్లుగా తాను కూడా చేశాడు. కనుక తరిగాండ్లలోన నొకడట అని అంటారు. అంటే తరిగాండ్లు అనంటే తరచేటువంటి వారు, సముద్రాన్ని చిలికేటువంటి వారు. ఆ చిలికేటువంటి వాళ్ళల్లో కూడా తాను ఒకడయ్యాడు. ఎట్లా చేయాడట అంటే దేవతల వైపు తానున్నాడట, అసురుల వైపు తానున్నాడు. దేవతల వైపు ఒకడుగా ఉన్నాడు, అసురుల వైపు ఒకడుగా ఉన్నాడు. మందర పర్వతంలోనూ ఉన్నాడు, మందర పర్వతం కింద కూర్మంగా ఉన్నాడు, మందర పర్వతం పైన తాను ఉన్నాడు, దానికి చుట్టినటువంటి వాసుకిలోనూ తానున్నాడు, ఇలా సముద్రంలోనూ తానున్నాడు. ఇలాగ ఇన్ని రకాలుగా అన్ని చోట్ల తానై ఉండి ఆ సముద్ర మథనము అనేటువంటి దాన్ని చేయించాడు. గనుక నమ్మాయి వారిని ఈ పాశురంలో చెప్తున్నారు, కడల్ కడైంది అముదం కొండ. కడల్ కడైంది, సముద్రాన్ని చిలికి అమృతం కొండ, అమృతమును గ్రహించాడు. అమృతమును గ్రహించినటువంటి వారెవరు? దేవతలే. దేవతలకే అమృతాన్ని పంచిపెట్టాడు. ఆయన మళ్ళీ అక్కడ కూడా మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు మాత్రమే అమృతం చేరే విధముగా. ఎందుకు? మరి వారికి ఏమైనా పక్షపాతం ఆయనకు? దేవతలంటే ఇష్టము, అసురులంటే కోపము ఆయనకున్నదా అనంటే ఆయనకి పెద్దలు చెప్తారు, దేవ స్వభావము ఆసుర స్వభావము అని రెండు రకాల స్వభావాలు ఉన్నాయని. భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగము అని ఒక యోగం ఉంది. అంటే దైవ సంపత్తు ఆసుర సంపత్తు అని ఉంటాయి. అంటే దేవతలు అసురులు వేరే వేరే ఉన్నారనేది పక్కన పెట్టేస్తే మనుష్యుల్లోనే దైవ సంపద అని ఆసురీ సంపద అని రెండు రకాల సంపదలు ఉంటాయి. దైవ సంపద ఉన్నప్పుడు మనలో మనకి సాత్వికమైనటువంటి గుణము, సద్బుద్ధి మొదలైనటువంటి మంచి మంచి లక్షణాలన్నీ మన దగ్గర ఉంటాయి. ఆసుర సంపత్తి ఉన్నప్పుడు మన దగ్గర తమోగుణం ఉండి ఆ తమోగుణం ద్వారా విజృంభించేటువంటి దుర్గుణాలన్నీ ఉంటాయి. ఎవరో అసురులు ఎవరో దేవతలు అనుకోవడం కంటే మనుషుల్లోనే ఏర్పడేటువంటి స్వభావాల వల్ల మనలోనే దైవత్వము మనలోనే ఆసురత్వము రెండు ఉంటాయి. కనుక ఈ దైవాసురులైనటువంటి ఆ సంపదలను పెంపొందించడంలో భగవంతుడు దైవ సంపదను వృద్ధి చేస్తాడు తప్ప ఆసుర సంపదను వృద్ధి చేయడు. కనుక దైవ సంపద కలిగినటువంటి దేవతలకే అమృతం లభించేట్టు చేశాడు, ఆసుర సంపద కలిగినటువంటి అసురులకు అమృతం కాకుండా చేయడానికి తాను మోహిని రూపమెత్తి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచాడు. కనుక కడలు కడైంది అముదం కొండ, సముద్రాన్ని చిలికి అమృతాన్ని గ్రహించి ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. వాళ్ళు ప్రయోజనాంతర పరులు. దేవతలందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే భగవంతుడిని ఆశ్రయించినప్పుడు దైవం కోసమే వాళ్ళు ఆశ్రయించారా, భక్తితో ఆశ్రయించారా అంటే దేవతలకు అలాంటి భక్తి లేదు. వాళ్ళకి ఏది కావాలో కావలసింది తీసుకోవడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తాడు. కనుక వాళ్ళందరూ కడలు కడైంది అముదం కొండ
అన్నల యచ్చుతనై. అలాంటి ప్రయోజనాంతర పరుడైనటువంటి వారిని కూడా అనుగ్రహించినటువంటి ఆశ్రిత సులభుడైనటువంటి వాడు పరమాత్మ. అన్నలై అచ్యుతనై ఆనందనై అనంతం తన్మేల్, అలాంటి అచ్యుతుడు అనంతుడు ఆనందం తన్మేల్, అనంతుడైనటువంటి ఆదిశేషుని మీద పవలించినటువంటి వాణ్ణి నన్ని ననుగ్రహిన్నానై జ్ఞానముందు నియుందమాలై. తాను ఈ లోకములన్నిటి కూడా కాపాడి వీటన్నిటి కానీ ప్రళయకాలంలో వాటిని లోపల ఉంచుకొని తిరిగి ఉమియుందా, తిరిగి సృష్టించినటువంటి మాలై ఎన్నువారు రియమాట్టేన్. సమస్తము ఆయనగా ఉన్నటువంటి ఈ లోకములన్నీ ఆయనగా, చేతనాచేతములన్నీ కూడా ఆయనగా ఉన్నటువంటి ఆ అనంతశయనుడైనటువంటి పరమాత్మను ఎన్నుమారు అరియమాట్టేన్. ఆయన ఏ విధంగా స్తోత్రం చేయాలో అది తెలియనటువంటి వాణ్ణి అని ఈ పాశురంలో నమ్మాయి వార్లు సమస్తము చేతనాచేతనములన్నీ కూడా భగవంతుడే అని ఈ పాశురంలో నిరూపిస్తూ ఉన్నారు. ఆయువారు దివ్య తిరువడిహళే శరణం కన్ననే మాయంతున్నై కడలముదున్ కొండ అన్నలే అచ్యుతనై అనంతమే అనంతం మే నన్ను నంకురేకిండ్రానే న్యాలం ఉండు మీదమాలే ఎన్నుమా.